ఆది పర్వమున, ఆస్తిక పర్వము అని ఉప పర్వమున, సౌపర్ణోపాఖ్యానము అని 24వ అధ్యాయము. అనూరుడు సూర్య రథసారథి అగుట. సౌతిరువచ ససృత్వాధాత్మనో దేహం సుపర్ణ ప్రేక్ష చ స్వయం శరీర ప్రతి సంహారం ఆత్మన సంప్రచక్రమే. ఉగ్రశ్రవుడు చెప్తున్నాడు, సౌనికాది మహర్షులారా, ఆ పక్షింగుడు దేవతల స్థుతి విని తన భయంకర శరీరాన్ని చూసుకొని తన ఆ రూపాన్ని ఉపసంహరించుకున్నాడు. సుపర్ణ ఉవాచ నమే సర్వాణి భూతాని బిబియుర్దేహ దర్శనాత్ భీమరూపాత్ సమద్విఘ్నాత్ తస్మాత్ తేజస్సు సంహరే. గరుడు అంటున్నాడు, దేవతలారా, నా ఈ భయంకరాకారాన్ని చూసి భయపడద్దు, నా ఈ స్వరూపాన్ని ఉపసంహరించుకుంటున్నాను. చౌతిరువాచ తత కామగమ పక్షి కామ వీర్యో విహంగమ అరుణం చాత్మన పృష్టం ఆరోప్య సవితు గృహత్ మాతురంతి కమాగచ్చత్ పరం తీరం మహోదదే. ఉగ్రశ్రవుడు అంటున్నాడు, ఆ తర్వాత కామగమనుడు కామవీరుడు అయిన ఆ పక్షీంద్రుడు కశ్యపుని ఆశ్రమంలో ఉన్న తన అన్నగారైన అరుణుణ్ణి తన వీపుపై కూర్చొని పెట్టుకొని తన తండ్రి ఇంటి నుంచి సముద్ర అవతల ఒడ్డున్న తన తల్లి వినిత గృహానికి తీసుకుని వచ్చాడు. తత్రారుణశ్చ నిక్షిప్త దిశం పూర్వ మహాద్యుతి సూర్యతేజోభిరచుగ్రై లోకాధ్యుమనాయద. సూర్యుడు తూర్పు దిక్కులో ఉండి తన భయంకర తేజస్సుతో లోకాలన్నింటినీ దగ్ధం చేస్తూ ఉంటే గరుడు మళ్ళీ తన అన్న అరుణుణ్ణి తీసుకొని వచ్చి సూర్యుడి దగ్గర నిలిపాడు. రురువాచ కిమద భగవాన్ సూర్య లోకాంధగ్ధు సునత్తద కిమస్యాపహరితం దేవై ఏ నియమం మన్యుర విసద్. ఆ విషయాన్ని విన్న సౌనకుడు సూర్యుడు ఎందుకు అసలు ఈ ప్రపంచాన్ని దగ్ధం చేయదలిచాడు అని అడిగాడు. అప్పుడు సూతుడు రురుడు తండ్రి అని ప్రమతిని అడిగితే ఈ కథను చెప్పాడు. ఆ విషయాన్ని నీకు చెప్తాను విను అంటూ రురుడు తండ్రితో ఒకసారి అడిగాడు, నాన్నగారు ఎందుకు సూర్యుడు లోకాన్ని దగ్ధం చేయాలనుకుంటున్నాడు, దేవతలు ఏమన్నా అపకారం చేయడం వల్ల సూర్యుడికి కోపం వచ్చిందా అని అడిగాడు. ప్రమతిరువచ చందార్కాభ్యాం యథారాహు ఆఖ్యాతో అమృతం పిబన్ వైరానుబంధం కృతవాన్ చంద్రాదిత్యౌ తథానఘ మధ్యమానే గ్రహేణాధ ఆదిత్యే మన్యుర విసత్. కుమారుడికి ప్రమతి ఈ విధంగా చెప్పాడు, అమృతాన్ని దేవతలకు విష్ణుమూర్తి పంచుతున్న సమయంలో దాన్ని సూర్యచంద్రుడు చూసే శ్రీమన్నారాయణమూర్తికి చెప్పారు కదా, అతడు తన చక్రంతో రావకంఠాన్ని తెగవేశాడు. అమృతం తాగడం వల్ల తల మాత్రం ప్రాణంతో ఉండడం వల్ల ఆ రాహు ఆనాటి నుండి సూర్యచంద్రుల్ని బాధిస్తున్నాడు. తాను లోకానికి దేవతలకు ఎంత మేలు చేసినా రాహు బాధిస్తూ ఉంటే దేవతలు విడ్డూరంగా చూస్తున్నారే కానీ అడ్డుకోవటం లేదు. కాబట్టి సూర్యుడికి కోపం వచ్చింది. సురార్థాయ సముత్పన్న రోషో రాహోస్తు మాం ప్రతి బహ్వనర్థకరం పాపం ఏకోహం సమవాప్నీయాం. దేవతల మేలు కోసం నేను రాహుని గురించి విష్ణుదేవుడికి చెప్పడం వల్ల నాపై రోషంతో రాహు నన్ను బాధిస్తున్నాడు, అలాంటి అనర్థం నాకు ప్రాప్తించింది. సహాయేవ కార్యేషు నచ కృత్యేషు దృశ్యతి పశ్యంతి గ్రస్యమానం మాం సహంతే వై దివోక సహ. ఇటువంటి కష్టకాలంలో దేవతలు ఎవరూ కూడా నాకు సహాయపడలేదు. రాహు నన్ను పీడిస్తూ ఉంటే అందరి దేవతలు చూస్తూ కూర్చున్నారే తప్ప ఎవరూ నివారించలేకపోయారు. తస్మాల్ లోక వినాశార్థే యవతిష్ఠేన సంశయ ఏవం కృతమతి సూర్య అస్తమభ్యగమద్గిరిం. అందుకని లోకానికి అందరికీ బాధ కలిగించాలనే ఉద్దేశంతో అస్తాద్రిని చేరాను, అక్కడే ఉంటాను అని సూర్యుడు నిశ్చయంగా చెప్పాడు. తస్మాల్ లోక వినాశాయ సంతాపయతి భాస్కర తతో దేవానుపాగమ్య ప్రోచురేవ మహర్షే. ఆ అస్తాద్రి నుండి సూర్యుడి లోకాన్ని నశింపచేయాలని సంకల్పించి తప్పింపచేస్తున్నాడు. అప్పుడు మహర్షులందరూ దేవతల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటున్నారు, అధార్ధరాత్ర సమయే సర్వలోకభయావహ ఉత్పత్తే మహాదాహ త్రైలోకస్య వినాశన. దేవతలారా, అర్ధరాత్ర సమయంలో అన్ని లోకాలకి భయాన్ని కలిగించేటట్టుగా అధికమైన వేడి పుట్టి అందరినీ దహిస్తోంది. తతో దేవ సర్షిగణ ఉపగమ్య పితామహం అభ్రువన్ కిమి వేహాద్య మహదాహ కృతం భయం నతావత్ దృశ్యతే సూర్య క్షయోయం ప్రతిభాతి చ ఉదితే భగవాన్ భానౌ కథమే తద్ భవిష్యతి. మహర్షులు ఇలా చెప్పగా దేవతల ఋషులతో కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. దేవా, నేను ఎందుకు ఈ విధంగా భయంకరంగా దహించిపోతున్నది లోకం, సూర్యుడు కనిపించటం లేదు, సూర్యుడు ఉదయించినా ఇది ఎలా సంభవం అని పితామహుణ్ణి అడిగారు.
पितामह उवाच एष लोकविनाशाय रविरुज्यन्तुमुज्यतः దృశ్యన్నేవ హి లోకాంత భస్మరాశి కనిష్యతి. అప్పుడు బ్రహ్మ ఈ విధంగా చెప్పాడు, ఈ లోకాలు నశింపచేయాలనే ఉద్దేశంతో సూర్యుడు ఈ విధంగా విజృంభిస్తున్నాడు. మనం చూస్తూ ఉండగానే అతడు సమస్త లోకాలని కూడా భస్మం చేయగలవాడు. తస్య ప్రతివిధానం చ విహితం పూర్వమేవ హి కస్య పశ్య సుతో ధీమాన్ అరుణ్యుత. ఈ సూర్యుని శాంతింపచేయడానికి ఇదివరకే నేను ఉపాయాన్ని సిద్ధం చేశాను. కశ్యప మహర్షి యొక్క కుమారుడు అరుణుడు అనేవాడు సుప్రసిద్ధుడు. అతడు చాలా బుద్ధిమంతుడు. మహాకాయే మహాతేజ సస్తాస్యతి పురోరవే కరిష్యతి చ సారథ్యం తేజస్య హరిష్యతి లోకానాం స్వస్తి చైవం స్యాత్ ఋషీణాం చ దివౌఘసాం. ఆ అరుణుడి యొక్క శరీరం చాలా విశాలమైంది. అతడు మహాతేజస్వి. అతన్ని సూర్యుడి ముందు రథంపై కూర్చుండబెట్టి సారథ్యం చేయిస్తే ఆ భయంకరమైన సూర్య తేజస్సు అడ్డగింపబడుతుంది. ఆ విధంగా చేస్తే దేవతలకు ఋషులకు లోకాలకు అన్నిటికీ శుభం కలుగుతుంది. ప్రేమ తిరువాచ తత పిత మహాజ్ఞాత సర్వం చక్రే తదరుణ ఉదితశ్చైవ సవిత అరుణీన సమావృత ఏతత్తే సర్వమాఖ్యాతం యత్ సూర్యం అన్యురా విశత్. అప్పుడు ప్రమతి ఈ విధంగా అంటున్నాడు. అనంతరం బ్రహ్మ యొక్క ఆదేశానుసారం అరుణుడిని దేవతలందరూ సూర్యరథ సారథిగా నియమింపచేశారు. సూర్యుడు అరుణుడితో సహా ఉదయించాడు. సూర్యుడికి ఎందుకు కోపం వచ్చిందో నేను అంతా చెప్పాను. అరుణస్య యథావస్య సారథ్యమకరోత్ ప్రభు పూయ ఏవా పరం ప్రశ్నం శృణు పూర్వం ఉదాహృతం. శక్తిమంతుడైన అరుణుణ్ణి ఎందుకు సూర్యరథానికి సారథిగా చేశామో ఈ ప్రసంగంలో స్పష్టంగా చెప్పాను కదా. మీరు అడిగిన రెండో ప్రశ్నకు సమాధానం కూడా చెప్తాను, వినండి. ఇది శ్రీ మహాభారతే ఆది పర్వణి ఆస్తిక పర్వణి సౌపర్ణి చతుర్వింశోధ్యాయ. ఇది శ్రీ మహాభారతమున ఆది పర్వము అని ఆస్తిక పర్వమున ఉప పర్వమున సౌపర్ణోపాఖ్యానము అను 24వ అధ్యాయము సంపూర్ణము.